నైట్ అంతా చాలా ప్రిపేర్ అయ్యాను, కనిపిస్తేనే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా గుండెల్లో గిటార్ మోగినట్టుందిరా. నాకు ఇంకెక్కడో మోగినట్టుంది. ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోరా, సెంటిమెంట్ గా నా కుడికను కూడా అదురుతుంది. అరే అరే ఓ అవులే, ఎడ చూసిన అడుగుతున్నారా, దిమాకుందా లేదా? ఏడుకల్లో సరే ఏదో అదురుతుంది అన్నాడు, అది నీకన్నా నాకు తెలియదు. ఒక్క మూడు తిరుగుతున్నాడు కదా. ఈ టాయ్ బండి గుద్ది మన బండి ఎలా అయిపోయిందా? నో స్క్రాచ్ నో డెంట్. అమ్మ నా ఫోన్. అమ్మయ్యా మన లక్ష్మికి ఏం కాలేదు. ఆపరా, మంచి ఛాన్స్, కనెక్ట్ అయిపో. వెళ్ళి ప్రేమగా లేపరా. నా కిటికీ కాలేదు. హే డోంట్ వరీ, మనకి తెలిసిన అతనే సూపర్ మెకానిక్. నా ఎందుకన్నా బండిని చూసి నవ్వుతున్నావు? అసలు ఇలాంటి దిక్కుమాలి బండి రిపేర్ చేసే అదృష్టం నాకు దక్కిలు చూడు, అందుకే నవ్వుతున్నా. సూపర్ జోక్ అన్నా, బండి పోలీసు నేను చెప్పాను. సింపుల్ బేబీ, 10 నిమిషాలు రెడీ చేసి పంపిస్తా. అన్నా 116 ఇస్తాను, ఇంకో 2 గంటలు అవుతుందని చెప్పా. మనకు బండి రాత్రి ఇది కూడా తెలిసిపోయిందా? లవ్ మ్యాటర్ అన్నా. లవ్ మ్యాటరా అన్నా? అప్పుడప్పుడు లోపల నుంచి బయటకు వస్తుంది అలాంటి లవ్. ఇదిగా బండి రెడీ కావడానికి 2 గంటలు పడుతుంది, ఏదైనా 12 చూసుకుని రండి. ఆల్ ద బెస్ట్ బావా. సరే అండి, మీరు రెడీ చేసి ఉంచండి, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళే సూచి తీసుకుంటా. ఇక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో అక్కర్లేదండి. అలా ఎలా వదిలేస్తామండి? అంటే ఇదంతా మావల్లిగా, మరి మాదిగా రెస్పాన్సిబిలిటీ. ఇక్కడికి వెళ్ళి చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. మా వాడు దగ్గర ఉండి రిపేర్ చేస్తాడు, అంతే కదరా? ఇలా బుక్ చేసి వింటరా? అంతే బాబు. డబ్బులు ఖర్చు పెట్టడం, కష్టపడి సంపాదించింది 100 రూపాయలైనా 1 రూపాయైనా ఇంపార్టెంట్. ఇదే క్యాబ్ అనుకుని నాతో పాటు రండి. బాయ్ రా, నన్ను మర్చిపోవద్దు. థ్యాంక్స్ బ్రో. బ్రో అంటే గుర్తొచ్చింది బేబే, ఇద్దరు బ్రోలు పక్క పక్కనే ఉంటారు కానీ ఎప్పటికీ కలవరు. ఎవరు బ్రో? ఐ బ్రో. యా మ్యామ్, దారిలో ఉన్నాను, నేను తెస్తున్నాను. షూర్ మ్యామ్. అయ్యో నేను వచ్చేస్తున్నాను. ఓకే మ్యామ్. సీ అర్జెంటా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళనా? లేదు ఏం పర్వాలేదు. మీరు నర్స్ కదా? ఫిజియోథెరపిస్ట్. ఎందుకు అడుగుతున్నారు? ఇందాక యాక్సిడెంట్ అయ్యింది కదా, అక్కడే మా ఇల్లు. మా ఎదురింటికి అప్పుడప్పుడు మీరు వస్తుంటారు కదా, వీక్లీ వన్స్ వస్తారు, కరెక్టేనా? వస్తారు, బైక్ పార్క్ చేస్తారు, ఈ బాక్స్ పట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు, 2-3 అవర్స్ స్పెండ్ చేసి బయటకు వస్తారు. నాకు తెలిసి ఆ ఇంట్లో ముసలావిడ ఉంటుంది, ఆవిడకేదో ట్రీట్మెంట్ చేస్తుంటారని గెస్ట్ చేశాను. ఇలా మీకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి కదా, సో అదే అనుకున్నా. అంటే మీరు నన్ను బాగానే ఫాలో చేస్తున్నారు. అలా అని కాదు, ఎదురింట్లో ఒంటరిగా ముసలావిడ ఉంటుంది కదా, మరి ఆవిడ సేఫ్టీ చూడడంలో తప్పేముంది, అందుకే అప్పుడప్పుడు అలా గమనిస్తుంటారు. ఇంతకీ మీ జాబ్ ఏంటో చెప్పలేదు. బ్యూటీషియన్. ఓ బ్యూటీషియన్, ఇంతకీ ఏ పార్లర్? ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను, డోర్ టు డోర్ సర్వీస్. అదే బెస్ట్ అండి. ఏ బై ద వే, నేను కూడా ఫ్రీలాన్సర్ని, యాప్ డెవలపర్. మీ బ్యూటీ సర్వీస్కి ఏదైనా యాప్ కావాలంటే చెప్పండి, చేసేద్దాం. ఒకసారి మీ నంబర్ చెప్పండి. అంటే ఏదైనా బ్యూటీ సర్వీస్ కావాలంటే మీకు కాల్ చేద్దామని. సారీ, దిస్ ఇస్ లేడీస్ ఓన్లీ సర్వీస్. కంగారు పడకండి, మా ఫ్రెండ్స్ కి ఎవరికైనా కావాలంటే ఐ విల్ రిఫర్ యు. అవును, మా ఇంట్లో మీ క్లయింట్ ఎవరు? మీరు చెప్పారు కదా ఒక బామ్మ, ఆవిడే. అసలు దానికి ఏంటండి అలా అంటున్నారు? వీక్లీ వన్స్ మ్యానిక్యూర్ పెడిక్యూర్ ఫేషియల్ వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ ఇలా అన్ని చేయించుకుంటారు. క్యాల్స్ గాడు ఆ బామ్మని ఓతేగా పొగిడేస్తుంటాడు, ఇదా సంగతి. ఇక్కడే ఇక్కడే ఇదిగోండి ఈ బిల్డింగ్. చాలా థ్యాంక్స్ అండి. నో వరీస్. ఈ వృత్తిలో పంచువాలిటీ చాలా ముఖ్యం, చెప్పిన టైంకి షార్ప్గా ఉండాలి. సో కరెక్ట్ టైంకి నన్ను డ్రాప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆ థ్యాంక్స్లో కొన్ని దాచుంచండి, మీ వర్క్ అయిపోయి వచ్చేలోగా మీ స్కూటీ మీ ముందుంటుంది. అయ్యయ్యో మీకెందుకండి అంత శ్రమ, మళ్ళీ అంత దూరం వెళ్ళి తీసుకురావాలి. నేను తెస్తానని ఎవరు చెప్పారు? నడుచుకునే
అంతే ఇప్పటికి వెళ్ళిపోండేవాడిని. బైకర్ ఈ రోజు ఈ సిల్లీ బండ్లో వచ్చాను. రెగ్యులర్ గా హార్లీ డేవిడ్సన్, డ్యుకాటి, కేటీఎం ఇంపోర్టెడ్ బైక్స్. మనం నిద్రలో కూడా స్టాప్ వీలింగ్ ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాం. జస్ట్ ఫ్రెండ్ కి ఒక చిన్న హెల్ప్ లాంటిది. బేసికల్లీ ఐఎమ్ ఎ బిగ్ హెల్పర్. కానీ ఈ రోజు సిగ్నల్ దగ్గర ఆగితే ఎందుకు చాలా అందంగా అనిపిస్తుంది. అలా అన్నాను లేదు, ఇలా సిగ్నల్ చెప్తారు ఇద్దరు. మేడం మేడం అటు కాదు, ఇటు ఇటు ఇటు, నాకు ఇటువైపు పని. మీరు గనక హెల్ప్ చేసుకపోతే మళ్ళీ అంత దూరం వెళ్ళి చాలా సఫర్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. I'm Siddharth. Oh, sorry. Meera. I'm in love with you, Meera. Love? ఇప్పుడే కదా పరిచయం చేసుకున్నాం. ప్రేమకి పరిచయం అవసరం లేదు. మిమ్మల్ని ఫస్ట్ టైం మా ఇంటి పక్కన చూడగానే ప్రేమించేశాను అంతే. ఇప్పటిదాకా నాకు ఇలా జరగనే లేదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తే చాలని చాలాసార్లు వెయిట్ చేశాను. It's a little filmy, right? I know. It's not like me. కానీ ఫీల్ నాకు బాగా నచ్చింది. ఇందాక కూడా మీతో కలిసి కార్లో వస్తున్నప్పుడు సూపర్ ఫీల్. ఆ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ కావాలనిపించింది. అందుకే వెంటనే చెప్పేశాను. సడన్ గా చెప్తే షాకంగానే ఉంటుంది. టేక్ యూర్ టైం. అది నా నంబరే, సేవ్ చేసుకోండి. అప్పుడప్పుడు కాల్ చేయొచ్చు. నేను వెయిట్ చేస్తుంటాను. మీరా ఛార్జింగ్ 50% ఉంది. బావా ఆ పిల్ల ఫోన్లో బ్యాలెన్స్ ఉందంటావా? ఇంకా ఎందుకు అమ్మాయి ఫోన్ చేయడం లేదు? బావా నీకేం టెన్షన్ కాలేదా? టెన్షన్ దేనికి? డూడ్ ప్రపోజ్ చేసి వచ్చావు, రిప్లై వస్తుందా రాదా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని టెన్షన్తో నేను చచ్చిపోతున్నాను. నువ్వేంట్రా అంత కూల్గా ఉన్నావు? బావా అంత సీన్ లేదురా, చూశాను నచ్చింది చెప్పేశా అంతే. తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటే చెప్తుందిగా, దాని గురించి టెన్షన్ పడుతూ టైం వేస్ట్ చేసుకోవడం. బావా ఫోన్ నీకే. ఏదో బోటి చిక్కన్ ఫోన్ రా. హలో, హాయ్ మీరా. నో నో నో, టెల్ మీ. అవును, ఓకే. మెడబట్టేసిందా? తప్పకుండా. షో షో.